పరిశుద్ధ ఆలయం దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు. ఈరోజు దేవుని వాక్యం 1 యోహాను 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యం వలన మనం ఏమి నేర్చుకుంటున్నాం? దేవుని వాక్యం మనకు ఈరోజు ఏమి తెలియజేస్తున్నది? దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని గమనించండి. మనము పాపం లేని వారమని మనం ఎవరికి చెప్పకూడదు. చెప్తే మనలో మనం మోసపుచ్చుకుంటాం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, అలా చెప్పుకుంటే మనలో సత్యం కూడా ఉండదు. ఉదాహరణకి, చదివేవాడు నేను బాగా చదువుతానని ఎవరికి చెప్పుకోడు. తన ఎగ్జామ్స్ ద్వారా తన యొక్క తన్నే నిరూపించుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. మనము నీతిమంతులం అయితే మనం చేసే పనుల వల్ల, క్రియల వల్ల, నడవడిక వల్ల మన ఫ్రెండ్స్ మరియు మన చుట్టుపక్కల తిరిగే వాళ్ళే ముందు గమనిస్తూ ఉంటారు మనం ఎలాంటి వారం అని. దాన్ని బట్టే మనకు ఆటోమేటిక్గా మనకి గౌరవం అనేది లభిస్తుంది. ఆ గౌరవం అనేది ఎలా వస్తుంది? మరి ముఖ్యంగా తల్లిదండ్రుల కంటే మనం ఎలాంటి వారం అనేది తెలిసేది ఫ్రెండ్స్కి. మన ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన గురించి వాళ్ళ తల్లిదండ్రులకి చెబుతారో మన యొక్క ప్రవర్తన గురించి, అప్పుడు ఆటోమేటిక్గా మనం నీతివంతులమా, మంచివారమా, చెడువారమా అనేది 10 మందికి తెలుస్తుందన్నమాట. అది ఈరోజు దేవుని వాక్యం. మనం చెడ్డవారం అయినప్పటికీ మనం మంచివారమని ఎవరికి చెప్పకూడదు. నాలో ఏ తప్పు లేదు, నేను ఏ పాపం చేయలేదు అని చెప్పుకోకూడదు. తప్పుని తప్పుగా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు అతను నీతిమంతుడు, అతనిలో సత్యం అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ ప్లస్ నీ గౌరవం కూడా నిలబడుతుంది. ఇందువల్ల ఇతను తప్పు చేస్తే తప్పును నిర్భయంగా ఒప్పుకుంటాడు అని ఒక 10 మందిలో నీ అందు ఒక విశ్వాసం ఉండిద్ది. ఇతను తప్పు చేయడు, తప్పు చేస్తే గ్యారెంటీ ఒప్పుకుంటాడని ఒక నమ్మకం ఉంటుంది. 2వది, అలా ఉండాలి మనం. 2వది, మనం పాపం చేస్తున్నా కానీ మనం చేయలేదని అబద్ధమాడుతూ ఎదుటి వారిని కూడా దబాయిస్తూ, ఎదుటి వారిని కూడా మాట్లాడనివ్వకుండా చేస్తూ, మనం పనే మనం గెలవాలి, ఈ పాపం నుంచి మనం గట్టెక్కాలి అని ఒక దృఢ సంకల్పంతో మనం అబద్ధాలు పదే పదే ఆడకూడదు. అబద్ధాన్ని నిజమని నిరూపించకూడదు. అలా నిజమని నిరూపిస్తే ఎదుటి వాణిలో కూడా మన యొక్క నమ్మకాన్ని కోల్పోతాం. మనలో సత్యం అనేది ఉండదు, మరియు మనకు గౌరవం అనేది దక్కదు. ప్రకటన చెప్పాలంటే అలాంటి వారిని ఇంటికి కూడా పిలిచి ఆహ్వానించరు. రైతులా, ఈరోజు దేవుని వాక్యం వల్ల మనం తెలుసుకున్న అంశం, పాపం చేయకూడదు, పాపం చేస్తే నిజంగా ఒప్పుకోవాలి. 2వది, మనం పాపం చేసి కూడా పాపం చేయలేదని అబద్ధం ఆడకూడదు. అబద్ధాన్ని నిజమని నిరూపించకూడదు. అలా చేస్తే మనలో సత్యం కూడా ఉండదని దేవుని వాక్యం మనకి ఈరోజు తెలియజేస్తున్నది. ప్రైజ్ లార్డ్. మరొకసారి పరిశుద్ధాలయ దేవుని బిడ్డలందరికీ వందనములు.